ఊరు గ్రామదేవతా మహాలక్ష్మ తల్లి ఎదురుగా ఉందనే ఉద్దేశంతో ఆ విగ్రహాన్ని 2017లోనే అక్కడ పెట్టొద్దని పలు విధాలా తెలియజేశాం. ఈరోజు తెలుగుదేశంలోకి వెళ్ళిన కాటారెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి అన్న కూడా గతంలో వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. ఆయన కూడా ఆ రోజు విగ్రహం ఇక్కడ పెట్టడం కరెక్ట్ కాదని మా అందరికీ ముందుండి మా ఎమ్మెల్యే గారికి విష్ణన్న కూడా సహాయం అందించి పెట్టడం కరెక్ట్ కాదని గతంలో విష్ణన్న కూడా మాతోటి కూడా పలు దఫాల పలు అధికారుల దగ్గరికి కూడా మేము అర్జీలు ఇచ్చేటప్పుడు కూడా మాతోటి వచ్చి ఉన్నాడు. విష్ణన్నకి అక్కడ విషయం అంతా తెలుసు. ముసునూరు గ్రామంలో ఆ విగ్రహం పెట్టిన దాని వల్ల అక్కడ అడ్డవా కాదా అని ఆయనకి పూర్తిగా తెలుసు. కానీ ఈరోజు వాళ్ళ పార్టీలో చేరాడు కాబట్టి తెలుగుదేశంలో ఆయన మాట్లాడుతున్నాడు. దయచేసి విష్ణన్నకి నేను విన్నవించేది ఏంటంటే అన్న మీకు అక్కడ ఏందనేది తెలుసు. గత 10 సంవత్సరాలుగా మనం అక్కడ ఉత్సవాలు చేస్తున్నప్పుడు మీరు కూడా ప్రతి ఉత్సవంలో పాల్గొని ఉన్నారు. అక్కడ అది అడ్డవా కాదా మీ మనసుకే తెలుసు. దయచేసి విగ్రహాన్ని ఇంకా మళ్లీ మళ్లీ ఆ విగ్రహాన్ని ఎత్తి ఊర్లో విభేదాలు సృష్టించొద్దన్న దయచేసి మీకు చేతులెత్తి నమస్కరించి చెప్తున్నాను. విగ్రహం అనేది ఇంకా సమస్య పరిష్కారం అయిపోయింది. ఇంకా విగ్రహం మేము ఆల్రెడీ మాకు ఎక్కడైతే రాజశేఖర రెడ్డి గారిది గతంలో మన రోడ్డు మీద స్థాపించామో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఓదార్పు యాత్ర సందర్భంగా రోడ్డు మీద మనం ఆ రోజు స్థాపించడం జరిగిందన్న. ఈ రోజు మళ్లీ మీరు కొత్తగా తెలుగుదేశం లేదో చెప్పారు, మీరు ఆ పార్టీలోకి పోయి మాట్లాడుతున్నారనే నా భావన. మిగతా రాజకీయ విషయాలంటే అది మీకే వదిలేస్తున్నాను. కేవలం ఈ విగ్రహం గురించి మాత్రం దయచేసి మీరు ఇంక దీన్ని ప్రొలాంగ్ చేసి మా ఊర్లో మనోభావాలు దెబ్బతీయద్దని మీకు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను ఇంకొక చిన్న ఈ రోజు ఏర్పాటు చేసింది 2 విషయాల మీద. ఒకటి, విష్ణన్నకి ఆ విగ్రహం గురించి పూర్తిగా తెలుసు, ఆయన విభేదాలు రెచ్చగొట్టద్దని ఆయనకు తెలియజేసేది ఒకటి. రెండోది, నందమూరి తారక రామారావు మీద ఉన్న అభిమానంతో నిన్న మన 9వ తారీఖున ఏర్పాటు చేసిన విగ్రహ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రతి ఒక్క నందమూరి తారక రామారావు గారి అభిమానులకి, బాలకృష్ణ అభిమానులకి, నందమూరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకి, మరియు దాని పక్కనే మళ్లీ మనం గతంలో చేసిన విగ్రహాన్ని రీ మళ్ళీ అన్ని దానికి హంగులతో ఏర్పాటు చేశాం. పక్కనే ఉన్న రాజశేఖర రెడ్డి గారిని కూడా మళ్ళీ దానికి కూడా కొన్ని పునరుద్ధరణ చేశాం. అంటే 11 సంవత్సరాలు అయిపోయింది విగ్రహం పెట్టి, మళ్ళీ దాన్ని కూడా కొంచెం రెనోవేషన్ చేశాం. దాన్ని కూడా మన నందమూరి తారక రామారావు గారి భార్య అయినటువంటి నందమూరి లక్ష్మీ పార్వతి గారి చేత 9వ తారీఖు రంగరంగ వైభవంగా జరిగింది. దీనికి కారణం మా ముసునూరు గ్రామంలో ఉన్న ప్రజలందరి మనోగతం. ఆ రోజు అక్కడ మీరు చూస్తే ఆ ఉన్న జనాల్లో ఉన్న ఆనందం. ఎన్టీఆర్ బొమ్మ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి రోడ్డు మీద పెట్టినాక నందమూరి తారక రామారావు అభిమానులకు ఎంత ఆనందంగా ఉండిందో మా ముసునూరు గ్రామ ప్రజలకు కూడా నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని రోడ్డు మీద పెట్టిన దాని వల్ల అంతే ఆనందంగా ఉండింది.